సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెంలో నకిలీ విత్తనాలు కలకలం సృష్టించాయి. గ్రామంలో వ్యాన్లు తిరుగుతూ వరి విత్తనాలను అమ్మారు అక్షయ సీడ్ సిబ్బంది. రైతులు 220 సంచులు కొన్నారు. అయితే 25 కిలోల సంచి నుంచి 5 కేజీలు తీసి అమ్మారు అక్షయ సీడ్స్. కొందరు రైతులకు అక్షయ సీడ్స్ పై అనుమానం వచ్చింది. సంచిపై తూకంతో పాటు రేట్ కూడా మార్చుంది. 25 కిలోలను 20 కిలోలుగా స్కెచ్ తో దిద్దారు. అలాగే 20 కొందల రేటును 2300గా మార్చారు. దీంతో రైతుల అనుమానాలు బలపడ్డాయి. అక్షయ సీడ్స్ పై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్ ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇతనాలు ఇక్కడ తీసుకొచ్చారు సార్, నకరికల్ నుంచి. నకరికల్ తీసుకొస్తే మనం అందరం వేసుకున్నారు. మనం వేసుకున్నాక మళ్ళీ మొత్తం సన్న బెరుకులు వచ్చింది సార్. సన్న బెరుకులు వచ్చినాక మాకు వద్దని చెప్పేసిన పోయినాక మేము డబ్బు కాకుండా డబ్బులు వాపసు ఇస్తామని మాట్లాడినాం. ఇస్తానన్నారు. మరి ఇచ్చేదో ఏదో మాకు తెలియదు. వ్యవసాయ గారితో మాట్లాడినాక పంపి వ్యాన్ పంపి ఫస్ట్ మీరు వచ్చి వాడు వచ్చి దరఖాస్తు చేయరాదు తీసుకుపోరే అన్నారు.